అమ్మ, బయట ఎక్కువ ఎండ్లు ఉన్నాయి కదమ్మా, ఆడుకోవడానికి వెళ్ళొద్దు. అమ్మ, నేను ఆడుకోవడానికి వెళ్తాను. అవునమ్మా, అమ్మ చెప్పింది వినాలి, నిజమే. ఏమండి, మన పాప ఎంత చెప్పినా వినకుండా ఎండలోనే ఆడుకోవడానికి వెళ్ళిపోతుందండి. దీని వలన వేసవిస్తాపానికి గురై చాలా నీరసించిపోతుందండి. ఇంకా కాలుష్యం తక్కువయ్యి ఎముకల్లో శక్తి తక్కువైపోతుందండి. దీని వలన పరిగెట్టినప్పుడు చాలా అలసిపోతుందండి. అవును లక్ష్మి, నువ్వు చెప్పేది నిజమే. ఎండలు ఎక్కువ కాయడం వలన మనకి కూడా వేసవితాపాన్ని గురి చేసి నీరసాన్ని కలిగిస్తుంది. మన ఇంట్లో చలవ చేసి మరియు కాలుష్యం పెంచే పదార్థాలు ఉంటే వంట చేసి పెట్టచ్చు కదా లక్ష్మి. వేసవి తాపానికి చలవ చేయడమే కాకుండా కాల్షియం పెంచేటువంటి రాగులతో తయారు చేసే రాగి అంబిల్ని తయారు చేస్తానండి. అవునా, రాగి అంబిల్ అంటే ఏమిటి? నీకు తయారు చేయడం వచ్చా? వచ్చండి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో తయారు చేసేదాన్ని. అవునా, అయితే రాగి అంబులు తయారు చేయు, నేను నీకు సహాయం చేస్తాను. ఓ అలాగేనండి, రెండైతే రాగి అంబిల్ని తయారు చేద్దాం. రాగి అంబిలి తయారీకి కావలసిన పదార్థాలు: రాగి పిండి 1/2 కప్పు, ఉల్లి తరుగు 1/2 కప్పు, పచ్చిమిర్చి తరుగు 1 సెంచా, జీలకర్ర పొడి 1 సెంచా, కరివేపాకు 1 రెమ్మ, ఉప్పు తగినంత, మజ్జిగ 2 కప్పులు. కావలసిన పదార్థాలు అన్నీ తీసుకున్నాం కదా లక్ష్మి, ఇప్పుడు ఏం చేయాలి? ముందుగా మనం తీసుకున్న పిండిని 1/2 కప్పు నీళ్ళల్లో జారుగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, తర్వాత ఏం చేద్దాం? ముందుగా పొయ్యిని వెలిగించుకొని ఒక పాత్రను తీసుకొని 1 లీటర్ నీరుని పోసి మరిగించుకోవాలి. లక్ష్మి, ఇలా ఎంతసేపు మరిగించాలి? ఇలా 1/2 గంట సేపు బాగా మరిగనివ్వాలండి. ఇలాగ 1/2 గంట సేపు బాగా మరిగాయి కదా లక్ష్మి, ఇప్పుడు ఏం చేయాలి? ఇందాక నీళ్ళలో కలిపిన రాగి పిండిని తీసుకొని మరుగునీటిలో 6 లేదా 7 నిమిషాల్లో ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికినంతసేపు ఉండ్లు కట్టుకున్న గరిటతో తిప్పుతూ ఉండాలి. లక్ష్మి, 7 నిమిషాలు అయినట్లుగుంది, బాగా ఉడికినట్లుంది, చూడు ఒకసారి. అవునండి, ఉడికిపోయింది, దించి చల్లారి పెట్టుకోవాలి. చల్లార్చిన అంబుల్లో ముందుగా మనం తీసుకున్న ఉల్లిపాయ తరుగు, మిరప తరుగు, కరివేపాకు, జీలకర్ర పొడి, ఉప్పు, మజ్జిగ ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. అక్క, ఏం చేస్తున్నారు? రామ్మా, రాగి అంబిల్ని తయారు చేస్తున్నాం. ఇలా కలుపుకున్నాం కదా, రాగి అంబులు తయారైనట్లేనా? అవునండి, రాగి అంబిలి తయారైంది. మన అమ్మాయి పిలుచుకొని వస్తే అందరం కలిసి తిందాం. అమ్మా, ప్రేమని ఇంటికొస్తా రాయమ్మా. పదండి, కాళ్ళు చేతులు కడుక్కొని వద్దాం.
ఎంత రుచిగా ఉందో ఈ రాగంబలి. తిన్న తర్వాత నీరసం పోయి శక్తి వచ్చేసినట్టుంది. అవునా అమ్మా, రాగి అంబలిని తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అవునా అక్క, ఈ రాగంబలి తినడం వలన ఇంకా ఎలాంటి లాభాలు ఉన్నాయో కాస్త వివరంగా చెప్పవా? ఈ రాగి అంబలి తినడం వలన వేసవి కాలంలో వేసవి తాపానికి ఔషధంలా పనిచేస్తుంది. అంతేకాకుండా చిన్నపిల్లల్ని తినే ఆహారం తొందరగా జీర్ణమవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రాగి అంబలిలో విటమిన్ ఏ, బి1, బి2 అధికంగా లభిస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల్లో అవసరమయ్యే ఇనుము, కాల్షియం అధికంగా లభిస్తాయి. అన్ని ధాన్యాల్లో కంటే రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉండటం వలన ఎముకల్లో పటుత్వానికి ఎంతో ఉపయోగపడుతుంది. అబ్బా, నీ వలన నేను రాగులు, రాగి అంబలి చేసే మేలు గురించి చాలా తెలుసుకున్నాను అక్క. అక్క, నేను కూడా రాగులతో రాగంబలి తయారు చేసుకొని మా కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటామక్క. చిరుధాన్యాల్లో మేలైన ఆరోగ్యకరమైన వంటకాలను తయారు చేసి మన కుటుంబానికి ఆరోగ్యంగా ఉంచినందుకు నీకు ధన్యవాదములు.